వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా తెరకెక్కిన రంగస్థలం చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పూర్తిగా విలేజ్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రాన్ని 30 మార్చిన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే రంగస్థలం చిత్రంపై ఫైనల్ కట్ చూసిన చిరంజీవి సినిమా నిడివి తగ్గించమని సూచించారట. 2 గంటల 25 నిమిషాలకి కుదించమని సుకుమార్ కి నిర్మాతలకి చిరంజీవి సలహా ఇచ్చారట. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీకి అంత లెంగ్త్ ఉంటే ఇప్పుడున్న ట్రెండ్ లో వర్కౌట్ కాదని, కనుక లెంగ్త్ తగ్గిస్తే మంచిదని మెగాస్టార్ చెబితే, చరణ్ మాత్రం సుకుమార్ కి ఫైనల్ గా కట్ చేసిన దానికే ఫిక్స్ అయిపోమని చెప్పారట. సుకుమార్ కన్విక్షన్ మీద పూర్తి నమ్మకం ఉన్న చరణ్ ఈ విషయంపై తండ్రితో వాదించాడట. ఇంతకు ముందు చిరంజీవి చెప్పిన మార్పులన్నీ చేయడానికి కూడా చరణ్ ఇష్టపడలేదని, ఈ చిత్రం వరకు సుకుమార్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి అతను ఏది అనుకుంటే అదే ఉండనేమని చెప్పాడు. సుకుమార్ తెలివితేటల మీద అపారమైన గురి ఉన్న చరణ్ ఈ చిత్రం అణువణువు అతను కోరుకున్నట్లు, ఊహించినట్లు ఉండాలని, అతను కాకుండా ఈ చిత్ర విషయంలో క్రియేటివ్ గా ఎవరి ఇంటర్ఫియరెన్స్ ఉండరాదని స్పష్టం చేసి చివరకు మెగాస్టార్ అనుభవాన్ని కూడా అడ్డు రానివ్వలేదట. మరి చరణ్ సుకుమార్ పై పెట్టుకున్న అపారమైన నమ్మకం ఏమవుతుందో తెలియాలంటే 30 మార్చి ఎదురు చూడాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీ మీడియా.